నమస్కారం. నా పేరు సుధీర్ కుమార్ రాజు. అది ఉల్లగట్టుపోడు, రైల్వే కోడూరు మండలం, కడప జిల్లా. నేను మా గ్రామంలో కస్టమ్ హైటింగ్ సెంటర్ పెట్టుకోవడం జరిగింది. పరికరాలు అద్దెకిచ్చే రైతులకు ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన, దీనిని తెలుగులో వ్యవసాయ పరికరాలు అద్దెకిచ్చు కేంద్రం అని పిలుస్తారు. ఇక్కడ రైతులకు కావాల్సిన అన్ని వ్యవసాయ పరికరాలు లభించును. నామమాత్రపు అద్దెకు లభించేటట్టుగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేంద్రానికి 2 లక్షల వరకు ప్రభుత్వం రాయితీ ఇవ్వడం జరిగింది. కేంద్రం నిర్వహణకు 4 లక్షల రూపాయలు విలువ చేసే వ్యవసాయ పరికరాలు తెచ్చుకుని వాటిని అద్దెకిచ్చుకుంటూ ఈ కేంద్రాన్ని నిర్వహించుకుంటున్నాము. కరపత్రాలు, పద్ధతులు వివరిస్తూ ఉంటాము. ఇక్కడ నుండి రసాయన పురుగు మందులు పిచికారీ చేసేదానికి తీసుకెళ్లే రైతులకు రసాయన మందులకు బదులుగా అందులో 10వ వంతు ఖర్చుతో కషాయాలు సొంతంగా తయారు చేసుకుని పిచికారీ చేసుకున్నట్లయితే వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గుతాయని ఇక్కడ రైతులకు వివరించడం జరుగుతోంది. ఈ విధంగా సొంతంగా తయారు చేసుకోలేని వారి కోసం ఎన్పిఎం షాపులు నిర్వహిస్తున్నట్లు అక్కడ కషాయాలు తీసుకుని ఈ పంపులను వాడుకోవచ్చని కూడా తెలియజేయడం జరుగుతోంది. ఇక్కడ చూసినట్లయితే ఈ వ్యవసాయ పరికరాల అద్దె కేంద్రంలో ఏ పరికరాలు ఎన్నెన్ని ఉన్నాయో పట్టిక మనకు కనబడుతుంది. ఇక్కడ ఉన్న పరికరాలు ఒక్కొక్కటిగా చూద్దాం. ఇవి తార్పాల్ పట్లు. వీటిని పంట కోత సమయంలో, నూర్పిడి సమయంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అకాల వర్షం వచ్చినప్పుడు పంటపై ఈ పట్టను కప్పడానికి ఎక్కువ ఉపయోగిస్తారు. ఇది తైవాన్ స్ప్రేయర్, దీన్ని పెట్రోల్ పంపు కూడా అని అంటారు. వీటిని ఉపయోగించి కషాయాలు పిచికారీ చేసుకోవచ్చు. ఇవి చాలా ప్రెజర్తో పనిచేస్తాయి కనుక తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పిచికారీ చేసుకోవచ్చు. ఇది బ్యాటరీ పంపు. ఈ చార్జర్ సహాయంతో రాత్రంతా ఛార్జింగ్ పెడితే మరుసటి రోజు 5 నుంచి 8 గంటల వరకు పనిచేస్తుంది. పంపుకి ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 2 నుంచి 3 ఎకరాలు పిచికారీ చేసుకోవచ్చు. ఈ పంపుని ఒక్కరే ఆపరేట్ చేసుకొని పిచికారీ చేసుకోవచ్చు. అరటి తోటలు ఎక్కువ. వాటిలో పిల్లలు తీయడానికి, నాటడానికి ఈ గడ్డపారను ఉపయోగిస్తారు. వాటికే కాకుండా ఇంకా పలు రకాల పనులు కూడా చేసుకోవచ్చు. పారలు. వీటిని నీటి తడులు ఇవ్వడానికి, గట్లు వేయడానికి, అరటి చెట్లు తవ్వడానికి మొదలుకున్న వాటికి ఉపయోగిస్తారు. ఈ 200 లీటర్ల నీళ్ళ డ్రమ్ములు. వీటిని నీళ్లు నింపుకోవడానికి ఉపయోగిస్తారు. ఇవి కషాయాలు, ద్రావణాలు కలుపుకొని పిచికారీ చేసేదానికి మరియు జీవామృతము పిచికారీ చేసేదానికి ఉపయోగిస్తారు. ఇవి కొడమలు. వీటిని రకరకాల పంట పనులకు ఉపయోగిస్తారు. ఉదాహరణకు రాగి, సజ్జ, జొన్న మొదలుకున్న వాటికి ఉపయోగించడం జరుగుతుంది. వరి, నువ్వులు, అరటి గెలలు, అరటి ఆకులు కోయడానికి వీటిని ఉపయోగిస్తారు. డీసు గిన్నెలు. వీటిని మామిడి, పప్పాయ లోడింగ్కి, అన్లోడింగ్కి రాసులు పోసేదానికి, అదేవిధంగా ఎరువు, మట్టి మొదలగున వాటిని వేసుకోవడానికి ఉపయోగిస్తారు. ప్లాస్టిక్ గోళాలు అంటారు. వీటిని కూరగాయలు కోసుకునేదానికి, చేలో రాళ్ళు ఏరుకునేదానికి, దిబ్బెరు చల్లుకునేదానికి, మట్టిగడ్డలు పోసుకునేదానికి మొదలైన వాటికి వీటిని ఉపయోగిస్తారు. దీనిని శ్రీవర్ మార్కర్ అంటారు. ఈ మార్కర్లను ఉపయోగించుకొని
వరుసలలో నారును నాటుకోవచ్చు. దీనిని డ్రమ్ సీడర్ అంటారు. ఒకరోజు మధ్య కట్టి మొలక వచ్చిన విత్తనాన్ని ఈ డ్రమ్ సీడర్ ద్వారా నేరుగా ప్రధాన పొలంలో విత్తుకోవచ్చు. దీనివలన కూలీల ఖర్చు తగ్గుతుంది, కలుపు సమస్య కూడా తగ్గుతుంది. వీటిని కోనోవేడర్లు అంటారు. ఈ కోనోవేడర్ సహాయంతో సులభంగా కలుపును తీయవచ్చు. కాలితో తొక్కే పంపు. దీన్ని పలు రకాల పంటలకు ఈ విధంగా తొక్కి పిచికారీ చేసుకోవచ్చు. వీటిని తొలికలు అంటారు. వీటిని పూల తోటల్లో, కూరగాయ తోటల్లో, పండ్ల తోటల్లో కలుపు తీయడానికి ఉపయోగిస్తారు. వీటిని రెయిన్ గన్స్, స్ప్రింక్లర్స్ అంటారు. వీటితో తక్కువ నీటితో ఎక్కువ పొలాన్ని సాగు చేసి నీటి తడిని అందించవచ్చు. వీటిని ఆయిల్ మిషన్లు అంటారు. ఈ ఆయిల్ మిషన్ల ద్వారా కరెంటు లేని సమయంలో ఈ మిషన్ ద్వారా పంటకి నీటి తడిని అందించవచ్చు. వీటిని బ్రష్ కటర్స్ అంటారు. వీటిని ఉపయోగించి పెద్ద పెద్ద తోటలు సులభంగా వేయవచ్చు. వ్యవసాయ పరికరాలు రోజుకు ఎంత బాడుగా అనే వివరాలు కూడా ఇక్కడ రాయడం జరిగింది. కావలసిన రైతులు ఈ యొక్క పరికరాలను తీసుకొని వెళ్ళి రోజువారి బాడుగా చెల్లించి వాడుకోవచ్చు. ఈ సెంటర్లో నా ఆదాయం విషయానికి వస్తే సీజన్లో 1000 నుంచి 1200 వరకు ఆదాయం వస్తుంది. అన్ సీజన్లో 500 నుంచి 700 వరకు ఆదాయం వస్తుంది. బాబు 2 కార్లు కావాలా? 2 కార్లు కావాలా? ఏం పేరు మీ పేరు? మీ రమేష్ రాజు. బాడి ఎంత? 10 రూపాయలు పోదాం. 10 రూపాయలు సరే. బాబు పెట్రోల్ ఉంటుందా? ఉంది. మీ పేరు చెప్పండి. సుబ్రహ్మణ్య రాజు. ఈ కేంద్రం నిర్వహణలో ఒక రిజిస్టర్ నిర్వహించి ప్రతిరోజు ఏ రైతు ఏ వస్తువుని ఎంతెంత బాడుకు తీసుకున్నారనే విషయాన్ని రిజిస్టర్లో నమోదు చేస్తాం. నమస్కారము. నా పేరు ఆర్ సుబ్రహ్మణ్యరాజు. మాది ఒలగట్టుపూడి గ్రామము. ఈ ఊరిలో వ్యవసాయ పనిముట్ల కేంద్రం పెట్టడం వలన మా గ్రామానికి మంచి సదుపాయం కలిగింది. ఇంతకుముందు ఎక్కడికో దూరం అందుబాటులో లేకుండా ఉన్నాయి. ఈ కేంద్రం ఎక్కడ పెట్టిన దానివల్ల సన్న చిన్నకారు రైతులైన మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. నమస్కారం. నా పేరు రమేష్ రాజు. మా దొలగట్టుపూడి గ్రామం. మా గ్రామంలో వ్యవసాయ పనిముట్లు అద్దె కేంద్రం పెట్టడం వల్ల మాకు చాలా ఉపయోగంగా ఉంది. ఎందుకంటే నాకు మామిడి తోట ఉంది, దోసాసం, కర్ప చెట్లు ఉన్నాయి. ఇవన్నీ కోసుకునేదానికి ఒక బకెట్లుగా అవసరమైన లేదు మందు స్ప్రే చేసుకోవాలన్నా మన మిషన్లు కానీ లేదా పట్టలు కానీ, తరువారు పట్టలు కానీ దేనికైనా అన్నిటికీ సౌకర్యంగా ఉండదు. ఇంతకుముందు అవసరమైతే చాలా దూరం పోయేసి అక్కడి నుంచి తెచ్చుకోవాలనే ఖర్చు ఎక్కువ అవుతుంది. ఈ అంత ట్రాన్స్ఫర్ ఇవన్నీ ఇప్పుడు మా ఊరు గ్రామంలోనే ఉండదు కాబట్టి మాకు అన్ని సౌకర్యాలు బాగున్నాయి. మాకు చాలా మంచిగా ఉంది. నేను మా పైరు పెట్టి అయిపోయే తలికి ఈ పనిముట్లకు, స్ప్రే మిషన్లకు, పనిముట్లకు అన్నిటికీ కలిపి సుమారుగా బాడుగా 6000 నాకు ఖర్చు అవుతానింది. ఇప్పుడు మా ఊర్లో ఈ వ్యవసాయ పనిముట్ల అద్దె కేంద్రం పెట్టడం వల్ల 3000 ఖర్చుతో, చాలా తక్కువ ఖర్చుతో నేను ఉపయోగించుకోగలుగుతున్నాను. ఈ వ్యవసాయ పనిముట్ల అద్దె కేంద్రం గురించి సిఏసిఆర్పిల ద్వారా రైతులకు చేరవేసి ఆ రైతులను ప్రకృతి వ్యవసాయం వైపుకు మళ్లించేటట్టుగా కృషి చేయడంలో ఈ వ్యవసాయ పరికరాల అద్దె కేంద్రం కీలక బాధ్యతలు నిర్వహిస్తుంది. ఈ అవకాశం కల్పించిన వ్యవసాయ శాఖకు నా ధన్యవాదాలు.